శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. వైభవశ్రీ మహాసింహం వైభవశ్రీ మహాసింహం దివ్యసింహం నృసింహకం శ్రీలక్ష్మీద్యుతిసర్వాంగం యాదాద్రీశం నమామ్యహం. చాలా అద్భుతమైనటువంటి సన్నివేశము. ఇవాళ మాఘమాస ప్రారంభంలో ఉన్న మాఘశుద్ధ పాడ్యమి. మాఘముతోనే అన్ని ముహూర్తాలు మొదలవుతాయి. అటువంటి దివ్య ముహూర్తాన్ని డాక్టర్ టి సుబ్బరామిరెడ్డి గారు, ఆయన ఆధ్యాత్మికముగా ఒక అద్భుతాన్ని సాధించినటువంటి వ్యక్తి కాబట్టి, ఇటువంటి దివ్య ముహూర్తాన్ని మోహన్ బాబు గారికి ఒక సత్కార రూపముగా శ్రీకారం చుట్టారు అని నాకు అనిపిస్తుంది. ఈ తెలంగాణ గడ్డయే కాకతీయ కళా వైభవాన్ని పుణికి పుచ్చుకున్నది కాబట్టి ఆ కాకతీయ అని పేరు పెట్టడంలోనే వారు అత్యంత ఔచిత్యాన్ని పాటించినారు. నాకు అనిపిస్తుంది ఏ తెల్లవారుజామునో ఆయన పూజ చేస్తూ ఉన్నప్పుడు కాకతీయ కళా పరిషత్ అనే ఒక నామధేయం ఆయన మనస్సులో పుట్టింది. నేను అడిగాను ఎందుకు కాకతీయ పెట్టారని. చాలా అద్భుతమైన కారణాలు చెప్పారు ఆయన. ఆయన మాటలే నా మాటలుగా చెప్తూ ఉన్నాను. ఓహో తెలంగాణ, ఓహో తెలంగాణం, ఓహో తెలంగాణం, ఓహో తెలంగాణం, ఓహో తెలంగాణం, కాకతీయ వైభవాల కళకు కొత్త కోణం, ఓహో తెలంగాణం, ఓహో తెలంగాణం, కాకతీయ వైభవాల కళకు కొత్త కోణం, లలిత కళా పరిషత్తుగా చెప్పిన, లలిత కళా పరిషత్తుకు చెప్పిన చెక్కిన సోపానం, టిఎస్ఆర్ సంధించిన కళల పూల బాణం, ఓహో తెలంగాణం, ఓహో తెలంగాణం. కాకతీయ అన్న మాటలోనే ఒక అద్భుతమైన రెండు పదాల సమ్మేళనం ఉన్నది. పౌరుషాల కాక ఒకటి, పౌరుషానికి కాక చిహ్నము. కళల రుచుల తీయదనము, తీయ అంటే తీయదనము, కళల రుచి. ఒకవైపు పౌరుషాలు, ఒకవైపు కళలు, రెండూ ఉన్నాయి. పౌరుషాల కాక గుణం, కళల రుచుల తీయదనం, రెండింటిని కలగలిపిన కాకతీయ సామ్రాజ్యం, ఆ స్ఫూర్తిని పసిగట్టిన కృష్ణదేవరాయ యుగం. అద్భుతమైన మాట చెప్పారు సుబ్బరామిరెడ్డి గారు. ఎందుకు పెట్టారు అంటే, అసలు కృష్ణదేవరాయలకే స్ఫూర్తినిచ్చినటువంటిదయ్యా 11వ శతాబ్దపు కాకతీయ సామ్రాజ్యము అన్నారు. కృష్ణదేవరాయలు 13వ శతాబ్దానికి సంబంధించినవాడు. అందువల్ల ఏ కృష్ణరాయలైతే తెలుగుకు కీర్తి కిరీటముగా వెలుగుతున్నాడో ఆ కీర్తి కిరీటములోని కలికి తురాయి కాకతీయ అన్నారు. అందువల్ల కాకతీయ లలిత కళా పరిషత్ అని పెట్టాను అన్నారు. అద్భుతం ఆ స్ఫూర్తి. ఇవాళ దీనికి శ్రీకారము చుట్టడం ఎక్కడి నుంచి ప్రారంభించారంటే మంచు కొండ నుంచి ప్రారంభించాడు ఆయన శ్రీకారం. మరి ఎవరికి సత్కారం చేస్తే ఇది ఉన్నతంగా కిరీటం పెట్టినట్లు ఉంటుంది అంటే, మంచు మోహన్ బాబు గారిని మంచు కొండకు అధినాయకుడు పరమేశ్వరుడు కాబట్టి అక్కడి నుంచి శ్రీకారం చుట్టారు. కాబట్టి చాలా ఇది అద్భుతమైనది. పద్మశ్రీమంతుడా వాగ్ వాగ్ విభవ మణిమంతుడా, ఇందాక చూశాము ఆయన వాగ్ వైభవము. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ అని ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు గారికి ఆ బిరుదము, అటువంటి బిరుదముతో తులతూగేటువంటి బిరుదు, ఆయన తర్వాత అంతటి రూపము వాగ్వైభవము కలిగినటువంటి నటుడు మోహన్ బాబు గారు, డాక్టర్ మంచు మోహన్ బాబు గారు. ఈ మాటలు చెప్పినప్పుడు కూడా చప్పట్లు కొట్టకపోతే ఎలాగా అంటే, నేను చెప్పినది సరియా కాదా అని మళ్ళీ ఆయన వైపు మీ వైపు చూస్తున్నాను. అందువల్ల కొంచెం అందరూ
జాగరూకులై ఉండండి. పద్మశ్రీమంతుడా వాగ్విభవ మణిమంతుడ, వాగ్వైభవ మణిమంతుడ, రూపశ్రీ జయంతుడా, అన్నీ కుదిరాయి ఆయనకి. 42 ఏండ్ల చిత్ర నట, 42 ఏండ్ల చిత్ర నట వీణను మీటినాడు, 42 ఏండ్ల చిత్ర నట వీణను మీటినాడు, 500లకు పైన అభినయమును చాటినాడు, 500లకు పైన అభినయమును చాటినాడు, విశ్వశ్రీ నట సార్వభౌమ అన్న బిరుదముతో మోహన్ బాబుకు ప్రతిఫల సుస్నేహపు బాబుకు వలదన్నా. మోహన్ బాబు కూడా సామాన్యుడు కాదు కదా, నీకు సత్కారం చేస్తానయ్యా బిరుదుతో అంటే వెంటనే సరే అంటాడా? అబ్బే నాకు అక్కర్లేదన్నాడు. అయినా ఈయన సామాన్యుడు కాదు కదా. టిఎస్ఆర్ ఒప్పించి వలదన్నా, ఒప్పించి కళాసత్కృతులను చేసిన కళల తెలంగాణం, సౌవళుల తెలంగాణం, కళల తెలంగాణం, సౌవళుల తెలంగాణం. ఇటువంటి తెలంగాణ దీనికి ఎవరైతే ఇలాంటి బిరుద ప్రదానము చేయడానికి అత్యంత యోగ్యమైనటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎవరు అని చూశారు ఆయన. ఒక ఇటువంటి నటన అనేటువంటి విద్యకు, వాగ్వైభవ విద్యకు ఇట్లాంటి సత్కారం ఇచ్చే వ్యక్తి మామూలు ఒక నది అయితే చాలదు, ఒక సాగరము కావాలి అని విద్యాసాగరమును తీసుకువచ్చారు ఈ భాగ్యనగరానికి. అందువల్ల ముఖ్య అతిథి అయిన స్వరం, ముఖ్య అతిథి అయిన స్వరం. మొన్న ప్రపంచ తెలుగు మహాసభల్లో చూశాను, ముఖ్యమంత్రి తర్వాత ఈయన కూడా పద్యాలను గుప్పిస్తూనే ఉన్నాడు విద్యాసాగర్ రావు గారు మహాద్భుతంగా. మా అవధానానికి ఆయన ఒకనాడు అవధానం జరుగుతున్నది అని వచ్చారు మా పీఠానికి. అంత సహృదయుడు ఆయన. వచ్చారు రావడం ఏమిటి, ఆయన గవర్నర్ అయ్యారు, అమ్మవారి మహిమ అటువంటిది. అట్లాంటి సహృదయశీలి ఆయన. ముఖ్య అతిథి అయిన స్వరం శ్రీ విద్యాసాగరం, చురకత్తులమీ సమ్ముల సుందర ముఖ భాస్వరం. ఎప్పుడు కత్తుల్లాగా మీసం ఇలా పెట్టుంటాడు ఆయన చాలా చక్కగా. చురకత్తులమీ సమ్ముల సుందర ముఖ భాస్వరం, అవధానం అన్న మా అవధానం అన్న, కళలు కవిత్వాలన్న ఆదరమాస్వాదించే రసహృదయం సుందరం శ్రీ విద్యాసాగరం. అటువంటి విద్యాసాగర్ రావు గారు ముఖ్య అతిథిగా, ఇంకా ఈ ఇటువంటి కళా వైభవాన్ని 600 చిత్రాలు చేశారు మోహన్ బాబు గారు. బ్రహ్మానంద గారు ఇంకో ఘనం చేశారు. డికే అరుణ గారు ఒక గొప్పతనం చేశారు. నట సింహము బాలకృష్ణ గారు ఒక అద్భుతాన్ని సృష్టించారనుకోండి ప్రపంచంలో. ఆయన మహాపితృభక్తుడు, పితృభక్తి పరాయణుడు ఆయన. వాళ్ళ నాన్నగారి పేరు లేకుండా ఒక్క మాట మాట్లాడాడు. అటువంటి మహానుభావుడు. సరే, ఇలా చాలామంది మహనీయులు ఉన్నారు, వాళ్ళ వాళ్ళ గొప్పతనాలు చాలా ఉన్నాయి, ఉంటే నాకేమిటి అని అనుకునే మనిషి కాదు సుబ్రహ్మరెడ్డి గారు. ఎక్కడ గొప్పతనం ఉన్నా అది ఆయనదే అయినట్టుగా ఆయన ఒక మహాసత్కారం చెయ్యాలి. అది ఆయన జీవ లక్షణం. ఒక పరమశివుడు నందీశ్వరుడు నేలపైకి దిగినట్లుగా ఉంటుంది సుబ్రహ్మరెడ్డి గారి వ్యవహారం ఎప్పుడూ కూడా. శివుని శిరస్సు శివుని శిరస్సు నుండి జారు శుక్లపక్ష చంద్రమా. శివుని శిరస్సులో ఒక శుక్లపక్ష చంద్రుడు ఉన్నాడు, ఆయన నేల మీదకి వచ్చాడు. ఎవరి గొప్పతనం ఉన్నా వాళ్ళ శిరస్సులో కిరీటముగా చేరుతాడు సుబ్రహ్మరెడ్డి గారు. అది ఆయన గొప్పతనం. శివుని శిరస్సు నుండి జారు శుక్లపక్ష చంద్రమా, గుడి గుండెలపై మొలిచే రుద్రాక్ష వృక్షమా. ఆయన హృదయాన్ని ఉదయం 6 గంటలకు చూడండి, మొత్తం రుద్రాక్ష వృక్షము ఆయన వక్షస్థలం మీద మొలిచిందో అన్నట్లుగా ఉంటాయి. ఆయన ధరించని రుద్రాక్ష లేదు అని నేనంటాను. మానవ మాత్రులెవరూ ధరించలేరు. అపర శివుడైతేనే, నందీశ్వరుడైతేనే అన్ని రుద్రాక్షమాలలు భరించగలడు, అన్ని మంత్రాక్షరమాలలు భరించగలడు. ఆయనకు తెలియని మంత్రములు లేవు. సర్వ మంత్రశాస్త్రము రసనాగ్రములో ఉంటుంది. ఇది స్వామి ఇన్ని వేలు చేశాను, ఇది ఇన్ని వేలు చేశాను. మీరు 6 గంటలకు ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా 6 గంటలకు వెళితే ఆయన రుద్రాక్షమాలాధారి అయి కూర్చొని ఉంటాడు దేవుని మండపములో. అటువంటి మహానుభావుడు సుబ్రహ్మరెడ్డి గారు. శివుని శిరస్సు నుండి జారు శుక్లపక్ష చంద్రమా, గుడి గుండెలపై మొలిచే రుద్రాక్ష వృక్షమా,
తెలంగాణ నేల కొదుగు కళల కల్ప వృక్షమా, భక్తిని శక్తిని పెంచే తెలుగు ప్రజల పక్షమా. ఆయన ఎప్పుడు ప్రజల మనిషి, ప్రజల గుండెల్లో ఎప్పుడు ఉంటారు సుబ్రహ్మరెడ్డి గారు. ఎంత అద్భుతం అంటే 25 సంవత్సరాలుగా శివరాత్రికి కోటి లింగాలను ప్రతిష్ఠ చేసి ఆయన ఆ కామము అనే దోషము లేని అపర రావణ బ్రహ్మ అని నేను అనుకుంటాను. ఆ ఒక్క దోషము మినహాయించి రావణ బ్రహ్మ మళ్ళీ పుట్టాడేమో అంత భక్తితో, అంత శివాత్మకుడుగా అని అనిపిస్తుంది. ప్రతి శివరాత్రిని శివుని గతలచి కోటి కోటి లింగాల ప్రతిష్ఠకు. కోటి లింగాలు ఏ మానవుడి చేత సాధ్యము? ఇలా 25 ఏళ్ల నుంచి చూస్తున్నాడు ఆయన. కోటి 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 లింగాల ప్రతిష్టకు 25 ఏళ్ల నుంచి ఏకధాటిగా ఏకధారగా ప్రతిష్ఠించి అభిషేకము చేసే నేలకు దిగిన నందీశుడా, నేలకు దిగిన నందీశ్వరుడా, సుబ్బరామ బసవేశ్వరుడా. ఆయనే ఒక బసవేశ్వరుడుగా ఈ తెలంగాణ నేలకు బసవేశ్వరుడు మూలము. అలాగే ఈయన కళలను ఇవాళ 1000 ఏండ్ల ముందుగా ఉన్నటువంటి కాకతీయ సామ్రాజ్య కళా వైభవాన్ని 1000 ఏండ్ల ముందటిదా వీర కాకతీయ గుణం శిల్ప చిత్ర కవ్య కళారమణీయ పోషణం వరంగల్లు కరీంనగరు ఖమ్మం ఆదిలబాదు గద్వాలల వెలిగించే కళా వైభవాల గుణం. భాగ్యనగరంతో మొదలుపెట్టారు ఆయన వరంగల్లు, కరీంనగరు, ఈ అన్ని చోట్ల ఇలాంటి మహాద్భుతమైనటువంటి ఒక కళలను ప్రజల సన్నిధికి మళ్ళీ ఒక నూతన శోభతో తీసుకువెళ్ళే ఒక దివ్య ప్రణాళికకు ఇవాళ ఈ మంచుకొండ శ్రీకారము. మామూలు శ్రీకారము కాదు ఇది. ఇవాళ ఈ హైదరాబాద్లో ప్రారంభమవుతూ ఉన్నది ఈ మాఘ ప్రారంభంలో. ఇది మహాద్భుతంగా తెలంగాణ అంతా కూడా, రాష్ట్రమంతా విస్తరించేటువంటి ఒక మహాద్భుత తేజస్సు టిఎస్ఆర్ తోరణం. ఇవాళ ఆధ్యాత్మిక అద్భుతాలు సృష్టించే బ్రహ్మవు. ఎటువంటి వాడు సుబ్రహ్మరెడ్డి అంటే, ఇంతమందిని ఇక్కడ ఉన్న ఒక్కొక్క వ్యక్తి ఒక మహాసభకు ముఖ్య అతిథిగా వెళ్ళదగినటువంటి వ్యక్తి. అట్లాంటి వాళ్ళని ఇంతమందిని ఇక్కడ ఒక్క చోట చేర్చాడంటే సుబ్రహ్మరెడ్డికే సాధ్యం, ఇంకొకరికి అసాధ్యమైన పని. ఆధ్యాత్మిక అద్భుతాలు సృష్టించే బ్రహ్మవు, సభను వెండి కొండలాగా వెలిగించే శివుడవు. సభను ఒక వెండి కొండలాగా, ఒక కైలాసములాగా వెలిగించగలిగినటువంటి మహాత్ముడు అటువంటి సుబ్బరామరెడ్డికి జయం 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 సుబ్బరామరెడ్డి, జయం 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 నీకు సుబ్బరామరెడ్డి. శివుని చేత త్రిశూలమై సాగిన బంగారు కడ్డి, శివుని చేతిలో త్రిశూలములుగా సాగిన ఒక బంగారు కడ్డి సుబ్బరామరెడ్డి గారు. వారికి ఆయురారోగ్య ఐశ్వర్యవంతులై 75 అన్నాడు. ఆయన ముఖములో తేజస్సు చూస్తే 40 ఏళ్ల వాడో ఉన్నట్టే ఉంటాడు ఎప్పుడూ కూడా. అంత తేజస్సు మెరుస్తూ, ఎందుకంటే శివుడు నిరంతర జపము, శివనామము తప్ప. ఆయన తెల్లవారితే 6 గంటలు మాట్లాడితే శివుని ప్రీతి పుత్రుడను అంటాడు. ఎవరయ్యా, అందరూ పుత్రులే కదా, శివుడి పుత్రులు. ఆయన ప్రత్యేకత ఏమిటి అంటే, నేను ప్రియపుత్రుణ్ణి అంటాడు. శివుణ్ణి ముద్దు పెట్టుకుంటాడు, శివుడితో ఆడుతాడు, శివుడితో పాడుతాడు, శివుడితో నటిస్తాడు, శివుడితో పలికిస్తాడు, శివుడితో జీవిస్తాడు. అది సుబ్బరామరెడ్డి. జయోస్తో సుబ్బరామరెడ్డికి. అందరూ కరతాళధ్వనులు చేయండి. సుబ్బరామరెడ్డి గారు ఇలాంటి, ఎందుకంటే ప్రతి కళాకారుడు కోరుకుంటారు సుబ్బరామరెడ్డి గారు మన ఈ జ్యోతిశాస్త్ర ప్రకారము 120 సంవత్సరాలు మానవుని ఆయుష్ ప్రమాణం. సుబ్బరామరెడ్డి గారు 120 ఏళ్ళు 130 ఏళ్ళు ఉండాలని కోరుకుంటాడు. ఎందుకంటే ప్రతి కళాకారుడు వాడికి ఒక సత్కారం జరగాలి, ప్రతి మహానుభావుడికి ఒక గొప్ప బిరుదం రావాలి. ఇవాళ ఈ విశ్వ నట సార్వభౌమ, సార్వభౌమము అంటే సర్వభూమికి సంబంధించినటువంటిది. అంటే భూభాగములో ఏ మూలనైనా మోహన్ బాబు గారి యొక్క కీర్తి ప్రసారితమై ఉన్నది. అందువల్ల అంత మంచి బిరుదును ఆయన చేపట్టాడు, అంత అద్భుతమైన బిరుదును సూచించారు సుబ్బరామరెడ్డి గారు. నట, విశ్వ నట సార్వభౌమ, ఈ మాటకు అందరూ చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి బిరుదు అది, విశ్వ నట సార్వభౌమ. ఎంత గొప్ప బిరుదండి! అసలు ఇయ్యదగును సుబ్బరామరెడ్డియే, తీసుకోదగును మంచు మోహన్ బాబే. ఎవరు ఇవ్వగలరు ఇట్లాంటి బిరుదును?
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఆయన తండ్రి గారు బాలకృష్ణ గారి తండ్రి గారు ఆయన కుమారుడు ఈయన నందమూరి తారక రామారావు అంటే విశ్వవిఖ్యాత అని విఖ్యాత మూడక్షరాలు అక్కడ ఎక్కువ ఉన్నాయి. ఆ మూడక్షరాలను విశ్వములో కలిపి అద్భుతంగా విశ్వ నట సార్వభౌమ అన్న బిరుదును అందిస్తూ ఉన్నారు. ఈ అత్యద్భుతమైనటువంటి సన్నివేశంలో లలిత కళా పరిషత్ కాకతీయ లలిత కళా పరిషత్తు అధ్యక్షులు దానికి సూత్రధారి పాత్రధారి నేత్రధారి అయినటువంటి డాక్టర్ టి సుబ్బరామిరెడ్డి గారిని జయోస్తు అని ఆశీర్వదిస్తూ ఉన్నాను.